వేడి నీటితో ఎప్పుడు కాపుకోవాలి, చల్ల నీటితో ఎప్పుడు కాపుకోవాలి, ఎంతసేపు కాపుకోవాలి, ఎలా కాపుకోవాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హీట్ థెరపీ అండ్ కోల్డ్ థెరపీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. హీట్ థెరపీ ఎలా యూజ్ చేయాలి అండ్ కోల్డ్ థెరపీ ఎలా యూజ్ చేయాలనే దాని గురించి చెప్పబోతున్నాను. ఈ హీట్ ప్యాక్ అండ్ కోల్డ్ ప్యాక్ ఏ టైంలో పెట్టుకోవాలి అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో పెట్టుకోవాలో కొంతమందికి తెలియదు. అంటే ఎలాంటి పెయిన్ వచ్చినప్పుడు హీట్ థెరపీ పెట్టుకోవాలి, ఎలాంటి పెయిన్ వచ్చినప్పుడు కోల్డ్ థెరపీ పెట్టుకోవాలనేది చాలామందికి తెలియదు. దాని గురించి మీకు చెప్పబోతున్నాను. ముందుగా నేను పెట్టే వీడియోస్ మీ నోటిఫికేషన్లో రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం హీట్ థెరపీ గురించి తెలుసుకుందాం. హీట్ థెరపీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ పెయిన్ నుండి రిలీఫ్ అవ్వచ్చు. మనకు బ్యాక్ పెయిన్ లేదా నెక్ పెయిన్ అండ్ పీరియడ్స్ వల్ల వచ్చే పెయిన్ అప్పుడు హాట్ వాటర్ థెరపీని యూజ్ చేయొచ్చు. ఈ హాట్ వాటర్ థెరపీ ఓన్లీ మనకు దీర్ఘకాలిక నొప్పులు ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చినప్పుడు, ఇంకా హెడ్ఏక్ వచ్చినప్పుడు, టెన్షన్ వల్ల వచ్చే హెడ్ఏక్, సైనసైటిస్ వల్ల వచ్చే హెడ్ఏక్ అప్పుడు ఈ హీట్ థెరపీని యూజ్ చేయొచ్చు. హీట్ వాటర్ థెరపీ ఏ టైంలో యూజ్ చేయాలంటే, ఇంజురీ అయిన ఒక 72 అవర్స్ తర్వాత, వాపు తగ్గిన తర్వాత వాడచ్చు. హీట్ వాటర్ థెరపీ ఎలా ఉపయోగించాలంటే, వేడి నీటిలో క్లాత్ అద్ది పిండేసి మనకు పెయిన్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. లేదంటే ఇప్పుడు మార్కెట్లో మనకు హీట్ వాటర్ బ్యాగ్స్ అని, లేదా హాట్ వాటర్ బాటిల్ ద్వారా, లేదా ఎలక్ట్రిక్ హీట్ ద్వారా యూజ్ చేయొచ్చు. మనం 20 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టుకోకూడదండి. నెక్స్ట్ కోల్డ్ వాటర్ థెరపీ గురించి తెలుసుకుందాము. కోల్డ్ వాటర్ థెరపీ ఎప్పుడు అప్లై చేయాలంటే, ఏదైనా దెబ్బ తగిలిన 2 రోజుల లోపల ఐస్ అప్లై చేస్తే కొంచెం రిలీఫ్గా అవుతుంది. కోల్డ్ వాటర్ థెరపీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ వాపులు తగ్గిస్తుంది, పెయిన్ని కంట్రోల్ చేస్తుంది. ఏదైనా ఇంజురీ అయిన 24 to 72 అవర్స్ లోపు ఈ కోల్డ్ థెరపీని యూజ్ చేయొచ్చు. ఎప్పుడైనా కాళ్ళు బెనికినప్పుడు లేదా స్లిప్ అయినప్పుడు, ఎప్పుడైనా ఎక్కువ బరువు మోసినప్పుడు, మనకు నడుము పట్టేస్తుంది కదా, అప్పుడు ఏదైనా పురుగు కుట్టినప్పుడు ఈ ఐస్ థెరపీని యూజ్ చేయొచ్చు. ఐస్ ఎలా ఉపయోగించాలంటే, ఇంట్లో మనకు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఒక క్లాత్లో పెట్టేసుకొని మనకు పెయిన్ ఉన్న చోట అప్లై చేయాలి. ఐస్ని మినిమం 10 to 20 మినిట్స్, అలాగే 5 to 6 టైమ్స్ ఒక రోజులో పెట్టేసుకోవాలి. ఇలా చేస్తే పెయిన్ నుండి రిలీఫ్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఐస్ పెట్టుకోవద్దు. లేదా ఫ్రోజన్ ఐస్ క్యూబ్స్ అని మనకు మెడికల్ షాప్లో దొరుకుతాయి, వీటిని ఉపయోగించవచ్చు. ఐస్ని ఎప్పుడూ డైరెక్ట్గా చర్మం పైన పెట్టుకోవద్దు, ఏదైనా క్లాత్లో పెట్టుకొని లేదా వాటర్ బ్యాగ్లో పెట్టుకొని అప్లై చేసుకోవాలి. కొన్ని కండిషన్స్లో హీట్ అండ్ కోల్డ్ థెరపీని 2-in-1 లాగా ఉపయోగిస్తారు. ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో, మోకాళ్ళు, మోచేతులు, కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు రెండు యూజ్ చేస్తారు. ఫస్ట్ హీట్ 3 మినిట్స్ పెట్టుకోవాలి, తర్వాత కోల్డ్ 1 మినిట్ పెట్టుకోవాలి. 3:1 రేషియోలో పెట్టుకోవాలి. వేడి నీటితో 3 మినిట్స్ అండ్ చల్ల నీటితో 1 మినిట్ పెట్టాలి. ఫస్ట్ 2 డేస్ తర్వాత ఈ ప్రాసెస్ చేయొచ్చు. ఇది మనం 20 మినిట్స్ పెట్టుకోవాలి. ఇందులో మనం హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు, లేదంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో వేసుకున్న తర్వాత ఇది ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. దీన్ని మనకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకుంటే మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుంది. సో మీరు కూడా అమెజాన్లో పర్చేస్ చేయండి. ఇది వచ్చేసి నాకు 280 రూపీస్లో వచ్చింది. చాలా యూస్ఫుల్ అవుతుంది. కానీ నేను ఫస్ట్లో రబ్బర్ వాటర్ బ్యాగ్స్ తీసుకున్నాను. అదేంటంటే అసలు హీట్ అవ్వట్లేదు, చాలా లైట్ హీట్లో ఉంది. సో నేను మళ్ళీ అది రిటర్న్ పెట్టేసి ఈ బ్యాగ్, ఈ హీట్ ప్యాక్ అనేది తీసుకున్నాను. సో ఇదైతే నాకు చాలా యూజ్ అయిందండి. ఈ బ్యాగ్ యూజ్ చేయడం ఎలాగంటే, పైన ఒక లిడ్ ఇస్తారు, అది ఓపెన్ చేసేసి అందులో హాఫ్ ఆఫ్ ద హాట్ వాటర్ లేదంటే ఐస్ క్యూబ్స్ వేసేసి ఆ లిడ్ని టైట్గా క్లోజ్ చేసేసి ఆ హాట్ బ్యాగ్ని మీకు అవసరం ఉన్న ప్లేసెస్లో పెట్టేసుకోండి. ఏదైనా మిస్ అయ్యింటే కామెంట్స్లో పెట్టండి, సో దట్ అందరికీ తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.